హాయ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్లో మీకు ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి కావాల్సిన అన్ని విషయాలు లభ్యమవుతాయి. మీరు ఇంతవరకు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ బటన్పై క్లిక్ చేయండి. అట్లాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. హాయ్ అండి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీస్ సంబంధించి సిలబస్ పేపర్ 2 సంబంధించి తెలుగులో చూద్దాము. ఇదివరకే మనం మొత్తం 3 పార్ట్లు ఉంటాయి ఈ సిలబస్లో. ఈ పేపర్ 2 సంబంధించి ఇదివరకే మనం ఏబీ పార్ట్లు చూసాము. సో ఈ వీడియోలో మిగతా సి పార్ట్ చూద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం ఫిలిమ్స్ ఉండదు ఇక్కడ, డైరెక్ట్ మెయిన్సే. సో పేపర్ 1 పేపర్ 2 ఉంటాయి. పేపర్ 1 150 మార్క్స్కి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, పేపర్ 2 వచ్చేసి ఎడ్యుకేషన్ మీద ఉంటుంది, సబ్జెక్టు డిగ్రీ స్టాండర్డ్లో ఉంటుంది, 1/3 నెగిటివ్ ఉంటుంది. సో పేపర్ 2 ఎడ్యుకేషన్ డిగ్రీ స్టాండర్డ్, ఇక్కడ మొత్తం 3 పార్ట్లు ఉంటాయి. వాటిలో ఏబిసి అని, వాటిలో సబ్ పార్ట్స్ 7లో 4, బీలో 5, సిలో 16 ఉంటాయి. సో మనం ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏ పార్టు, అట్లాగే బి ఎడ్యుకేషన్ సైకిల్ సంబంధించి తెలుగులో సిలబస్ చూసాము ఇది లాస్ట్ వీడియోలో. సో ఈ వీడియోలో వచ్చేసి సి పార్టు, ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్, విద్యలో ట్రెండ్ల గురించి ఈ తెలుగులో సిలబస్ చూద్దాము. సో తెలుగు మీడియం అభ్యర్థులకు ఉపయోగపడుతుంది తెలుగులో సిలబస్ అనేది, సో అందుకే అందిస్తున్నాను. సో ఇంగ్లీష్లో చూసినట్లయితే ఫస్ట్ ఈ సిలో మొత్తం 16 పార్ట్లు ఉంటాయి. మొదటి చూసినట్లయితే 1, యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిగ్నిఫికెన్స్ ఈ విధంగా ఉంటుంది. సో తెలుగులో చూసినట్లయితే విద్య యొక్క విశ్వవ్యాప్తం, ప్రాముఖ్యత, రాజ్యాంగ హామీ, అమలులో ఉన్న సమస్యలు, ప్రాథమిక విద్య యొక్క నాణ్యత, కనీస స్థాయి శిక్షణ అప్రోచ్, ఈ విధంగా ఫస్ట్ పార్ట్ ఉంటుంది. అట్లాగే సెకండ్ పార్టు వేస్టేజ్ అండ్ స్టాగ్నేషన్ ఇన్ ఎడ్యుకేషన్, మీనింగ్, కాజెస్, ప్రాబ్లమ్స్ అండ్ రెమిడియల్ మెజర్స్. సో విద్యలో వ్యర్థం మరియు స్తబ్దత, దాని అర్థం, కారణాలు, సమస్యలు మరియు నివారణ కొలమానాలు, ఈ విధంగా ఉంటుంది. అట్లాగే థర్డ్ పార్ట్ చూసినట్లయితే అడల్ట్ ఎడ్యుకేషన్ సంబంధించి. సో దీని తెలుగులో చూసినట్లయితే అడల్ట్ ఎడ్యుకేషన్ మరియు ఫంక్షనల్ అక్షరాస్యత, అర్థం, పరిధి, సమస్యలు మరియు నివారణ చర్యల కోసం వ్యూహాలు, ఈ విధంగా చూసుకోవాలి. అట్లాగే ఫోర్త్ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ సంబంధించి. సో తెలుగులో చూసినట్లయితే నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ సమకాలీన ప్రాముఖ్యత, సమస్యలు, పద్ధతి, ప్రేరణ కారకాలు మరియు అమలు. సో అట్లాగే ఫిఫ్త్ స్కూల్ అండ్ కమ్యూనిటీ రిలేషన్షిప్స్. సో తెలుగులో చూసినట్లయితే పాఠశాల మరియు కమ్యూనిటీ సంబంధాలు, అవసరం మరియు ప్రాముఖ్యత, వారి తీసుకునే మార్గాలు కలిసి కమ్యూనిటీ వనరులను ఉపయోగించడం, కొన్ని ఆచరణాత్మక వ్యూహాలు, తగిన సంబంధాలను సులభతరం చేయడం. సో అట్లాగే సిక్స్త్ వచ్చేసి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. సో తెలుగులో చూసినట్లయితే బోధనా మాధ్యమం, సమస్య, భారతదేశంలో భాష, 3 భాష సూత్రాలు, దాని సూత్రాలను అమలుపరచడంలో చిక్కులు మరియు ఇబ్బందులు. అట్లాగే సెవెంత్ ఫ్యామిలీ లైఫ్ అండ్ పాపులేషన్ ఎడ్యుకేషన్. సో తెలుగులో చూసినట్లయితే కుటుంబ జీవితం మరియు జనాభా విద్య, సెకండరీ స్థాయిలో అవగాహన సృష్టించడం కోసం సమస్యలు మరియు లక్ష్యాలు, అమలులో ఉన్న కష్టాలు, కుటుంబ జీవితం మరియు జనాభా విద్య వ్యాప్తి చేయడానికి సరైన వ్యూహాలు. అట్లాగే ఎయిత్ వచ్చేసి మోరల్ ఎడ్యుకేషన్ సంబంధించి. తెలుగులో చూసినట్లయితే నైతిక విద్య, అర్థం మరియు పరిధి, నైతిక విద్యకు చేరే విధానం, నైతిక మరియు మతపరమైన విద్యల మధ్య తేడా, ప్రాక్టికల్ వరకు. సో అట్లాగే నైన్త్ నేషనల్ అండ్ ఎమోషనల్ ఇంటిగ్రేషన్. సో తెలుగులో చూసినట్లయితే జాతీయ మరియు భావోద్వేగ అనుసంధానం, అర్థం, స్వభావం, సమస్యలు, అమలు, జరుపుకునే జాతీయ దినాలు మరియు పాఠశాలలు మరియు ఉపాధ్యాయుల పాత్రలు. సో అట్లాగే టెన్త్ ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్. సో తెలుగులో చూసినట్లయితే అంతర్జాతీయ అవగాహన, శాంతి కోసం విద్య, నిరోధీకరణ మరియు సహజీవనం, అర్థం, స్వభావం, ప్రాముఖ్యత, విద్యార్థుల్లో విస్తృత మనస్తత్వ దృక్పథాన్ని అభివృద్ధి చేయడానికి ఏమేమి చేయాలి. అట్లాగే లెవెన్త్ ఎడ్యుకేషన్ ఆఫ్ ద సోషల్లీ అండ్ కల్చరల్లీ డిజడ్వాంటేజ్డ్. సో తెలుగులో చూసినట్లయితే సామాజిక మరియు సాంస్కృతికంగా వెనుకబడిన విద్య, అర్థం, ప్రాముఖ్యత, సమస్యలు, అర్థవంతమైన కార్యక్రమాలు అమలు చేయడానికి అవకాశం మరియు వ్యూహాల సమానత్వం. అట్లాగే ట్వెల్త్ లైఫ్ లాంగ్ ఎడ్యుకేషన్, మీనింగ్, నీడ్ అండ్ స్కోప్, అప్రోచ్ అండ్ రోల్ ఆఫ్ టీచర్స్. సో జీవితకాల విద్య, దాని అర్థం, అవసరం మరియు ఉపాధ్యాయుల పాత్ర, పరిధి మరియు దాని విధానం. సో అట్లాగే 13th టీచర్ ఎడ్యుకేషన్. సో దీనికి సంబంధించి ఉపాధ్యాయ విద్య, ముందు సేవ మరియు సేవలో వృత్తిపరమైన సంస్థలు, ఉపాధ్యాయుల గురించి చదవాల్సి ఉంటుంది. సో అట్లాగే 14th వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ వొకేషనలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో వృత్తి విద్య మరియు వొకేషనలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి చదవాల్సి ఉంటుంది. సో అట్లాగే 15th పార్ట్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి, సాధారణ ప్రవేశ పరీక్షలు మరియు ఆంధ్రప్రదేశ్లో ప్రాథమిక విద్యా కోర్సుల్లోకి సెంట్రలైజ్డ్ ప్రవేశం. అట్లాగే లాస్ట్ పార్ట్ 16th పార్ట్ వచ్చేసి రికమెండేషన్స్ ఆఫ్ వేరియస్ ఎడ్యుకేషన్ కమిషన్స్ అండ్ కమిటీస్. సో వివిధ విద్యా కమిషన్లు మరియు కమిటీ సిఫార్సులు. సో ఇదండి సి పార్ట్లు మొత్తం 16 సబ్ పార్ట్లు. ఆల్రెడీ బి పార్ట్, ఏబి పార్ట్లు ఉన్నాయి, అవి కూడా చూసుకోవచ్చు తెలుగులో. అట్లాగే
ఈ హాస్టల్ వెల్ఫేర్ సంబంధించి బుక్ షాపుల్లో ప్రజెంట్ ఏ బుక్స్ అవైలబిలిటీ ఉన్నాయో కూడా మన ఛానల్లో వీడియో ఒకటి చేయడం జరిగింది, అది కూడా చూడవచ్చు. సో అందరికీ వీడియో ఉపయోగపడదని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.